నమస్కారము. ఈరోజు మరికొన్ని ఫ్రేజ్ ప్రపోజిషన్స్ని ఇంపార్టెంట్గా తరచుగా ఉపయోగించే ఫ్రేజ్ ప్రపోజిషన్స్ తెలుసుకోబోతున్నాము. ఇది మన ప్రపోజిషన్స్ టాపిక్లో 19గా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫ్రేజ్ ప్రపోజిషన్స్ అంటే అసలు ప్రపోజిషన్ ఉపయోగించడమే ఒక కళ, దాంట్లో ఫ్రేజ్ ప్రపోజిషన్స్ ఉపయోగించడం అనేటువంటిది ఒక గొప్ప కళ. నిజంగా భాష మీద పట్టు కనుక ఉంటే ఫ్రేజ్ ప్రపోజిషన్స్ చాలా సులభంగా ఉపయోగపడతాయి, చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఫ్రేజ్ ప్రపోజిషన్స్ ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత మీ భాష అందంగా ఉంటుంది. అంతేకాకుండా కఠినమైన పదజాలాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా మనకున్న పరిమిత పదజాలంతోనే ఆ ప్రపోజిషన్స్ని చేర్చడం ద్వారా కొత్త కొత్త అర్థాన్ని చేస్తూ అందంగా చెప్పడం. చూడండి, సమ్ ఇంపార్టెంట్ ఫ్రేజ్ ప్రపోజిషన్స్ టాపిక్ 19. అడ్జస్ట్ లేదా సర్దుబాటు లేదా సర్దుబాటు చేసుకోవడం అది అర్థం. వీ హావ్ టు బేర్ విత్ ఆల్ ఇన్కన్వీనియన్స్. వీ హావ్ టు బేర్ విత్ ఆల్ ఇన్కన్వీనియన్స్ అంటే మనకున్న అసౌకర్యాన్ని సర్దుబాటు చేసుకోండి అని చెప్పడం. ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఏదైనా పెద్ద కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు మనకు సర్దుబాటు అవసరమవుతుంది. అలాంటప్పుడు నిర్వాహకులు ఇలాంటి వాక్య ప్రయోగాలు చేస్తారు. నెక్స్ట్ బిలీవ్ ఇన్, నమ్మడం, విశ్వాసం, నమ్మడం. ఐ డోంట్ బిలీవ్ ఇన్ టెర్రరిజం. టెర్రరిజం మీద నాకు నమ్మకం లేదు అంటే దానివల్ల సాధించేది ఏమీ లేదు అని చెప్పదలుచుకున్న సందర్భం. బెనిఫిషియల్ టు, లాభదాయకమైన, లాభం కలిగించే అనే అర్థం. గుడ్ హ్యాబిట్స్ ఆర్ బెనిఫిషియల్ టు హెల్త్. మంచి అలవాట్లు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి అని చెప్పే సందర్భం. అలానే బీవేర్ ఆఫ్, కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు అని చెప్పాము. ఈ బీవేర్ ఆఫ్ అనేటువంటి వాక్యాన్ని చాలా ఎక్కువ సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. బీవేర్ ఆఫ్ థీవ్స్, బీవేర్ ఆఫ్ డాగ్స్. ఎవరన్నా ఇంటికి పోతున్నప్పుడు అప్పుడు కుక్కర్ ఉండే అవకాశం ఉంది, కాబట్టి అలాంటి సందర్భాలు మనం ఈ ప్రయోగం చేస్తాం. బీవేర్ ఆఫ్ పిక్పాకెట్స్ ఇన్ బస్ స్టాండ్స్. బస్ స్టాండ్స్లో ఉండేటువంటి జోబులు పుట్టే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం. బ్లైండ్ టు, నాట్ నోటిఫింగ్ ద మిస్టేక్ అంటే పొరపాటుని గుర్తించకుండా అదే చేస్తుంది కూడా. బ్లైండ్ టు అంటే గుడ్డిగా వ్యవహరించడం, విషయాన్ని గుర్తించడానికి. ద గవర్నమెంట్ ఈజ్ బ్లైండ్ ఇన్ ద కరప్షన్ దట్ ఈస్ ప్రివైలింగ్. కరప్షన్ అంటే అవినీతి. ప్రభుత్వం అవినీతి విషయంలో చాలా గుడ్డిగా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న అవినీతి గుర్తించడం లేదు అనేటువంటి సందర్భాల్లో ఈ ప్రపోజిషన్ మనం ఉపయోగిస్తాం. కాబట్టి ఈ ఫ్రేజ్ ప్రపోజిషన్స్ ఉపయోగించడం ఒక కళ, ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి. బ్రేక్ ఇన్ టు, పగలగొట్టుకొని లోపలికి రావడం. ద డెకాయిట్స్ బ్రోక్ ఇన్ టు ద షాప్. డెకాయిట్స్ అంటే దొంగలు, దూర్పిడి. షాపులోకి పగలగొట్టుకొని వచ్చారు. ద డెకాయిట్స్ బ్రోక్ ఇన్ టు ద షాప్, పగలగొట్టుకొని రావడం. నెక్స్ట్ బ్రింగ్ అబౌట్, కొత్త నిబంధనలు తేవడం లేదా కొత్త నిబంధనలు అమలులోకి తేవడం. ద హెడ్ మాస్టర్ థాట్ అబౌట్ మెనీ చేంజెస్ ఇన్ హిస్ అడ్మినిస్ట్రేషన్. ద హెడ్ మాస్టర్ థాట్ అబౌట్ మెనీ చేంజెస్ ఇన్ హిస్ అడ్మినిస్ట్రేషన్ తన యొక్క విధి నిర్వహణలో కొత్త కొత్త నియమాల్ని, నిబంధనల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు, అమలులోకి తీసుకొచ్చాడు. బ్రింగ్ అప్, పెంచి పెద్ద జ్వాలం చేయడం. దీన్ని లుక్ ఆఫ్టర్ అని కూడా చెప్తుంటాము. అది ఒక ప్రొఫెషన్, అది కూడా ఫేస్ ప్రొఫెషనే. ఒక పదజాలం మన గుర్తు రాకపోతే దాని సినాని నష్టం వేరే దాన్ని ఉపయోగించగలం. ఈ పదజాలం మీద మనం మంచి అవగాహన వస్తే ఫ్రేజ్ ప్రపోజిషన్స్ని మనం మాట్లాడే భాష షాక్యూర్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. బ్రింగ్ అప్, పెంచి పెద్దవారు చేయు. ద చిల్డ్రన్ విల్ బి బ్రాట్ అప్ వెల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దర్ పేరెంట్స్. ద చిల్డ్రన్ విల్ బి బ్రాట్ అప్ వెల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దర్ పేరెంట్స్. తల్లిదండ్రుల చేతుల్లోనే పిల్లలు బాగా పెరిగి పెద్దవాళ్ళు. సో చూడండి, సింపుల్గా ఉంటాం. అలానే బిజీ వీక్, తిరిగి లేకపోవడం, బాగా బిజీగా ఉన్నాడు అని చెప్పదలుచుకున్నాం. బాగా తరచుగా ఉపయోగించుకోవడం ప్రజలు ఇది బిజీ వీక్ తాడు తిరిగి లేకపోవడం. ఈ బిజీ వీక్ ఈజ్ రీసెర్చ్ వర్క్. తన రీసెర్చ్ వర్క్తో
అతను చాలా బిజీగా ఉన్నాడు, తీరిక లేకుండా ఉన్నాడు అని చెప్తున్నాను అన్నమాట. కాలా కలుపుకొని వెళ్ళడం, వాళ్ళ సహాయాన్ని కోరడం, వాళ్ళని కూడా తన భాగస్వామ్యంగా చేసుకోవడం, ఇవన్నీ అర్థాలతో కూడా కాలాన్ని ఉపయోగించవచ్చు. ద ప్రైమ్ మినిస్టర్ కాల్డ్ ఆన్ ద అపోజిషన్ పార్టీ లీడర్స్ ఇన్ ఆల్ హిస్ యాక్టివిటీస్. తను చేసే అన్ని పనులలో కూడా ప్రతిపక్ష నాయకుడిని కలుపుకొని వెళ్ళాడు, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాడు అని చెప్పడానికి సింపుల్గా ఉపయోగించే ప్రిపోజిషన్. ఈ విధంగా ప్రిపోజిషన్స్ ఉపయోగించి మనం అందంగా భాష ఉపయోగించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఇంగ్లీష్ నేర్చుకునేటువంటి మీ స్నేహితులకి ఈ ఛానల్ పరిచయం చేసి వాళ్ళకు కూడా ఇంగ్లీష్ భాషలో వచ్చే విధంగా మీ వంటూ మీరు కృషి చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.